గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్. దీనినే 2000 ముందు వరకు కూడా ద గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అని పిలిచారు. మనలో ప్రతి ఒక్కరికి వీటి గురించి ఒక ఐడియా ఉంటుంది. 790 కోట్ల జనాభా ఉన్న ఈ భూమి మీద ఏ ఒక వ్యక్తి అయితే తనలో ఉన్న ప్రత్యేకత నైపుణ్యంతో మిగిలిన పూర్తి జనాభా కంటే ప్రత్యేకంగా నిలుస్తారో వారు ఈ గిన్నీస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకొని చిరస్థాయిగా నిలిచిపోతారు. అసలు ఇంతకీ ఈ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అంటే ఏమిటి? వీటిని మొదటగా ఎవరు ఎప్పుడు ఎలా ప్రారంభించారు? దీనిలోనికి స్థానం దక్కించుకోవడం ఎలా? అలాగే దీనిలో స్థానాన్ని దక్కించుకునేందుకు కొందరు చేసిన కొన్ని వింత ఫన్నీ పిచ్చి ప్రయోగాలు ఏమిటో అవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో ఆసక్తికరంగా ఉంటుంది, సో దయచేసి ఎండ్ వరకు చూడమని మనవి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ ముందుకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇంక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మొదటిగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ అంటే ఏమిటో సింపుల్ గా చూద్దాం. ఈ భూమి మీద ఉన్న 790 కోట్ల జనాభాలో ఎవరిలో అయితే ప్రత్యేకత లేదా శక్తి సామర్థ్యాలు లేదా నైపుణ్యాలు అనేవి మిగిలిన అందరికంటే భిన్నంగా గొప్పగా ఉంటాయో, అలాగే ఎవరు చేయలేని దాన్ని వీరు చేసి నిరూపించగలరో, అలాంటి వారందరికీ అవకాశాన్ని కలిగించి వారిని ప్రపంచానికి పరిచయం చేసేదే ఈ గిన్నీస్ వరల్డ్ రికార్డ్. ఇక ఈ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అనేది ఎలా ప్రారంభమైంది అంటే 1951 నవంబర్ 10 సర్హగ్ బీవర్ అనే ఒక సౌత్ ఆఫ్రికా దేశానికి చెందిన ఈ వ్యక్తి ఒకరోజు తన స్నేహితులతో కలిసి ఒక పార్టీలో ఎంజాయ్ చేస్తుండగా వీరి గుంపు మాటల మధ్యలో వీరికి ఒక ప్రశ్న అనేది వచ్చింది. ఆ ప్రశ్న ఏమిటంటే, ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎగరగలిగే పక్షి ఏది అని. ఈ ప్రశ్నకు ఆ గుంపులోని వారంతా ఒక్కొక్కరు ఒక్కో పక్షి పేరు చెబుతూ వచ్చారు. అంటే అర్థం, అక్కడున్న ఎవ్వరికి కూడా సరైన సమాధానం అనేది ఆ పక్షి ఏది అనేది తెలియదు. కనుక ఈ సంభాషణ జరుగుతున్న సమయంలో సర్హగ్ బీవర్ కి ఈ ఆలోచన అనేది పుట్టింది. అసలు ప్రపంచంలో ఉన్న ప్రత్యేకతలో వింతలు, అలాగే మానవులు సాధించిన ఘన విజయాలని, అలాగే ప్రకృతిలో జరిగే వింతలు, ఇలా వీటన్నిటినీ కూడా కనుగొని వీటన్నిటినీ ఒక పుస్తకంలో చేర్చి దాన్ని ప్రజలకు అందచేయాలి అనే ఈ ఆలోచన రావడంతో ఈ ఆలోచనలే కార్యరూపంలోకి మార్చడం వలన పుట్టిందే ద గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్. ఇలా మొదటిగా ఈ పుస్తకాన్ని 1954 ఆగస్టులో పూర్తి చేసి 1000 కాపీలు ముద్రించి అందరికీ పంచిపెట్టగా ప్రజలకు ఈ పుస్తకం ఎంతగానో నచ్చింది. దాంతో తర్వాతి సంవత్సరం ఈ పుస్తకం ఏకంగా 70,000 కాపీలు అమ్ముడయ్యాయి. దాంతో ఇక అప్పటి నుండి ప్రతి సంవత్సరం కొత్త కొత్త రికార్డులతో ఈ పుస్తకాన్ని తయారు చేసి అక్టోబర్ నెలలో రిలీజ్ చేయడం ప్రారంభించారు. ఇలా ఈ గిన్నీస్ బుక్ అనేది ఎంతగానో అన్ని దేశాల్లో పాపులర్ అయిపోవడంతో 1976 సంవత్సరంలో అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్స్ లో ఈ రికార్డ్స్ కి సంబంధించి ఒక ఎగ్జిబిషన్ హాల్ ను ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ హాల్లో ఈ బుక్ లో స్థానాన్ని దక్కించుకున్న అన్నిటికీ సంబంధించిన ప్రతిరూపాలను, అనగా ప్రపంచంలోని అత్యంత పొడవైన మనిషి విగ్రహాన్ని, అలాగే ప్రపంచంలోని అత్యంత పొడవైన వానపాము ఫోటోలను, కత్తులను మింగే వ్యక్తి యొక్క ఎక్స్రే ఫోటోని, మెరుపుల వలన కన్నాలు పడిన టోపీని, ఇలా రకరకాల వాటిని ప్రజలు చూసేందుకు ఉంచి ఈ ఎగ్జిబిషన్ హాల్ ని ప్రారంభించారు. ఇక అలా ఈ మ్యూజియంస్ అనేవి తర్వాత అన్ని దేశాల్లోనూ ఏర్పాటు చేస్తూ రావడం జరిగింది. ఇక 2000 వరకు కూడా ద గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అని పిలవగా, ఆ తర్వాత నుంచి ఈ పుస్తకాన్ని గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ అనే పేరుతో పిలవడం ప్రారంభించారు. ఈ పుస్తకంలో స్థానాన్ని దక్కించుకోవాలి అనేది ప్రతి ఒక్కరికి ఉండే కోరిక. ఈ కోరికే కొందరికి పిచ్చిగా కూడా మారడంతో ద గిన్నీస్ వరల్డ్ రికార్డ్ లో స్థానాన్ని దక్కించుకునేందుకు కొందరు చేసిన వింత పన్ని పనులేంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, టాటూస్, పచ్చబొట్టులు. మనలో కొందరికి టాటూస్ అంటే ఇష్టం ఉంటే మరికొందరికి వాటిపై పెద్దగా ఆసక్తి ఉండదు. ఇష్టం ఉన్నవారైనా సరే శరీరంలో కొన్ని చోట్ల మాత్రమే వేయించుకుంటారు తప్ప శరీరం అంతా వేసుకోరు. కానీ న్యూజిలాండ్ దేశానికి చెందిన లకీ డైమండ్ రిచ్ అనే ఈ వ్యక్తి టాటూస్ పై తనకున్న ఇష్టం కారణంగా వాటితో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ని సైతం సాధించాలని తన శరీరం అంతా టాటూస్ ను వేయించేసుకున్నాడు. మీరు నమ్మకపోవచ్చు కానీ ఇది నిజం. తన ప్రైవేట్ పార్ట్స్ తో సహా శరీరంలో ఏ చిన్న ఖాళీ అనేది లేకుండా పూర్తిగా 100% పచ్చబొట్లతో నింపేశాడు. ఇలా ఇతనికి ఈ పచ్చబొట్లు వేయడానికి వందలాది మంది కళాకారులు 1000 గంటలు పైగా కష్టపడ్డారు. దాంతో చివరికి 2006 సంవత్సరంలో అత్యధిక టాటూస్ కలిగి ఉన్న వ్యక్తిగా గిన్నీస్ వరల్డ్ రికార్డులో స్థానాన్ని దక్కించుకున్నాడు. నెంబర్ 2, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఈ వాక్యాన్ని చాలా చోట్ల చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. ఎంత సిగరెట్ హ్యాబిట్ ఉన్న వ్యక్తి అయినా రోజుకి 1 లేదా 2 ప్యాకెట్లు కాల్చుతాడు, అది కూడా ఒక సిగరెట్ తర్వాత మరొకటి. కానీ జిమ్ పురెల్ అనే ఈ వ్యక్తి మాత్రం 1 కాదు 2 కాదు 10 కాదు 20 కాదు ఏకంగా 159 సిగరెట్లను ఒకేసారి నోటి నిండా పెట్టుకుని అన్నిటినీ ఒకేసారి కాల్చాడు. అంతేకాదు కేవలం 5 నిమిషాల సమయంలోనే వాటన్నిటినీ కాల్చివేశాడు. దాంతో అత్యధిక సిగరెట్లను ఒకేసారి కాల్చిన వ్యక్తిగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ లో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ ప్రయోగం చేసినప్పుడు ఇతని వయసు 35 సంవత్సరాలు. మరలా ఇతనే తన 66 ఏళ్ల వయసులో మరోసారి ఈ రికార్డ్ ని బ్రేక్ చేసేందుకు ప్రయత్నించాడు.
కానీ అది సాధ్యపడలేదు. అయినప్పటికీ కూడా ఈసారి మరలా ఏకంగా 130 సిగరెట్లను ఒకేసారి కాల్చివేశాడు. ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే ఇతనికి స్మోకింగ్ అంటే అసహ్యం. స్మోకింగ్ నుంచి ప్రజలను దూరం చేసేందుకు తను రివర్స్ మైండ్ సెట్ ను ఉపయోగిస్తున్నానని, ఒకేసారి ఇన్ని సిగరెట్లను నోటిలో పెట్టుకొని కాల్చడం అనేది ఎవరికి నచ్చదని, చూసేవారికి భయాన్ని అసహ్యాన్ని కలిగిస్తుందని, అందుకే ఇలా చేస్తున్నానని తెలిపాడు. నెంబర్ 3, మీసాలను పొడవుగా పెంచడం అనేది చాలా మందికి ఇష్టం. ఎందుకంటే కాస్త చూసేందుకు మ్యాన్లీగా కనిపిస్తారు. కానీ మన ఇండియాకి చెందిన జైపూర్లోని రామ్ సింగ్ చౌహాన్ అనే 58 వ్యక్తి అయితే ఏకంగా తన మీసాల పొడవుతో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ని సాధించారు. ఈ రికార్డ్ ని వీరు 2010 మార్చిలో సాధించారు. వీరి మీసాల పొడవు 14 అడుగులు. వీటిని పెంచేందుకు రామ్ సింగ్ కి ఏకంగా 37 సంవత్సరాల సమయం పట్టింది. నెంబర్ 4, ఆడవారికి వారి హెయిర్ ని లాంగ్ గా పెంచాలి అనే కోరిక ఉంటుంది. అంతేకాదు లాంగ్ హెయిర్ ఉన్న అమ్మాయిలు చూసేందుకు కూడా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తారు. అయితే ఇలా లాంగ్ హెయిర్ పెంచుకోవడం అనేది పూర్తిగా వారి చేతుల్లో కూడా లేదని చెప్పాలి. కొందరికి వారి జీన్స్ మీద కూడా హెయిర్ అనేది ఆధారపడి ఉంటుంది. అయితే మన భారతదేశానికి చెందిన గుజరాత్ లోని నిలాన్షి పటేల్ అనే 18 అమ్మాయి తన జుట్టును పొడవుగా పెంచి వాటితో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ని సాధించింది. అయితే నిలాన్షి పటేల్ ఇలా జుట్టుని పొడవుగా పెంచడం వెనక ఒక చిన్న కథ దాగి ఉంది. తనకు 6 వయసు ఉన్నప్పుడు ఒకసారి తన తల్లి హెయిర్ డ్రెసర్ దగ్గరికి అంటే కేశాలంకరణకు తీసుకువెళ్లగా అక్కడ అతను పటేల్ జుట్టుని కాస్త చిన్నగా ఉండేలా కత్తిరించాడు. దాంతో అది పటేల్ కి నచ్చక తన జుట్టుని తిరిగి తన తలపై అంటించమని ఏడ్చింది. ఇక అప్పటి నుండి మరో 12 సంవత్సరాల వరకు తన జుట్టుని ఎంతో జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చింది. దాంతో చివరికి తన 18 వయసులో ఆమె జుట్టు పొడవు అనేది ఏకంగా 170 సెంటీమీటర్ల పొడవు వరకు పెరగడంతో ప్రపంచంలోనే అతి తక్కువ వయసులోనే అతి పొడవైన జుట్టు కలిగిన ఆడపిల్లగా పటేల్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ని సాధించింది. ఆ తర్వాతి సంవత్సరం 2019లో 190 సెంటీమీటర్ల పొడవుతో రెండో రికార్డుని, 200 సెంటీమీటర్లతో 2020లో మరో రికార్డుని, ఇలా వరుసగా 3 రికార్డులను పటేల్ సాధించింది. ఈమె తన జుట్టును కడుక్కోవడానికి 30 నిమిషాల సమయం పట్టేదని, దువ్వుకోవడానికి ఒక గంట సమయం పట్టేదని, వారంలో 2 నుంచి 3 సార్లు నూనె పెట్టేదానని, అలాగే మా అమ్మ ఎంతో సాయం చేసేదని, ఆమె స్వయంగా ఇంట్లో నా కోసం షాంపూని నూనెని తయారు చేసేదని, అందువలన ఇంతలా పెరిగిందని ఆమె తెలిపింది. ఇక ఈ రికార్డ్స్ అనంతరం పటేల్ తన జుట్టును కత్తిరించి మ్యూజియం వారికి విరాళంగా ఇచ్చేసింది. అలాగే తన తల్లి కూడా ఆమె జుట్టును కత్తిరించేసి క్యాన్సర్ ఛారిటీకి విరాళంగా ఇచ్చింది. నెంబర్ 5, ఎవరికైనా ఒకసారి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ లో ఎక్కిన చాలు అనే కోరిక ఉంటుంది. కానీ మన భారతదేశంలోని వినోద్ కుమార్ అనే వ్యక్తి తనలో ఉన్న టాలెంట్ కారణంగా ఒకటి కాదు 2 ఏకంగా 9 సార్లు గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ని సాధించాడు. ఇతను JNU అనే ఒక సంస్థలో కంప్యూటర్ టైపిస్ట్ గా ఒక చిన్న ఉద్యోగం చేసుకునేవాడు. ఒకసారి ఇతనికి టీవీలో ఒక షోలో ముక్కుతో కీబోర్డ్ ని టైప్ చేస్తున్న వ్యక్తిని చూశాడు. నేను కూడా అతనిలా చేయాలి అని ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు. చివరికి అతను ఈ విషయంలో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ని సాధించేశాడు. కేవలం 46.30 సెకండ్లలో 103 అక్షరాలను టైప్ చేసి 2014లో అతని మొదటి రికార్డ్ ని సాధించాడు. ఇక ఆ తర్వాత 2016లో కళ్ళకు గంతలు కట్టుకుని 6.71 సెకండ్లలో A to Z వరకు టైప్ చేసి 2 రికార్డ్ ని సాధించాడు. ఆ తర్వాత ఇదే రికార్డ్ ని 6.09 సెకండ్లలో పూర్తి చేసి 3 రికార్డ్ ని, నోటిలో కర్ర పట్టుకుని 18.65 సెకండ్లలో A to Z వరకు టైప్ చేసి 4 రికార్డ్ ని, మరలా ఇదే రికార్డ్ ని 17.69 సెకండ్లలో పూర్తి చేసి 5 రికార్డ్ ని, మరలా ఇదే రికార్డ్ ని 17.01 సెకండ్లలో పూర్తి చేసి 6 రికార్డ్ ని, ఆ తర్వాత ఒక్క చేత్తో అత్యంత వేగవంతమైన టైపిస్ట్ గా నిలిచి 7 రికార్డ్ ని, మరలా ఒక వేలుతో చాలా వేగంగా టైప్ చేస్తూ 8 రికార్డ్ ని, ఇలా వరుసగా సాధించాడు. ఇక 9 రికార్డ్ ని టైపింగ్ మీద కాకుండా టచ్చింగ్ అంటే ఒక నిమిషంలో టెన్నిస్ బాల్ ని 205 సార్లు టచ్ చేసి 9 రికార్డ్ ని సాధించాడు. ఇక ప్రస్తుతం వినోద్ కుమార్ లక్ష్యం సచిన్ టెండూల్కర్ ను మించి 19 గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ అనేవి ఇంకా చాలా ఉన్నాయి. వాటన్నిటినీ పార్ట్ 2గా మీ ముందుకు తీసుకురావాలా లేదా అనేది మీరే నిర్ణయించండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను పార్ట్ 2 చేయాలా వద్దా అనేది తెలుసుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.